materiale! Scale materiale! Il teatro a Bisbacca al Ventane! అన్నన్న జరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అడుగు బలహీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అడుగు బలహీన అణగారిన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఎంపీ ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్క్వార్టర్లో ఆర్డీఓ గారికి మెమోరండం కలెక్టర్ గారికి మెమోరండం ఏం జరుగుతుంది అయ్యా, దయచేసి 3000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, దయచేసి మా పేద విద్యార్థులను మీరు ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. గత 3 సంవత్సరం నుండి బడుగు బలహీన పేద విద్యార్థులు స్కాలర్షిప్ రేఖ చదువులకు దూరం అవుతున్నారు, కావున దయచేసి మా పేద విద్యార్థులకు సంబంధించిన 3000 కోట్లను వెంటనే విడుదల చేయాలి, అదే మాదిరిగా రీఛార్జులను కూడా పెంచాలని చెప్పి సందర్భంగా చెప్తున్నాము. గత 3 సంవత్సరాల నుండి ఎన్నిసార్లు ధర్నాలు ఎన్నిసార్లు చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వము కనీసం కనిపించట్లేదు, బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీలను విస్మరిస్తున్నాయి, కావున రాష్ట్ర సర్కారు వెంటనే 3000 కోట్లను విడుదల చేయాలి, రీఛార్జులను పెంచాలి, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువుల కోసము మీ అందు మీరు తప్పకుండా విడుదల చేయని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు మేము హెచ్చరిస్తున్నాము. బీసీ ఎస్టీ ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్ నుండి 300 కోట్ల బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి బడుగు బలగైన వర్గాలను ఆదుకోవాలని ఎంపీ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ప్రతి విద్యార్థికి ఫీజు రిపార్ట్మెంట్ కూడా ఇచ్చి మరి ఇంకా రాబోయే ప్రభుత్వంలో ఎన్నో వసతులు కల్పించాలని మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని అలాగే మెచ్చార్జీలను పెంచాలని చెప్పి ఈరోజు ఆర్ కృష్ణ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు విద్యార్థుల ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన భాగంలో ఈరోజు విద్యార్థులతో కలిసి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థుల బతుకులు మారుతాయి, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు విద్యార్థులు ఎంతోమంది విద్యార్థుల పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఎంతోమంది విద్యార్థులు కూడా రోడ్ల మీద ఎక్కి అయ్యా కేసీఆర్ గారు మాకు
فيز بكال جلنجا لي بكال يا جماعه لبدر برتنا جيبي يروج غدا درنا جدا ميزو ربطان كتكو جدا جيبي في سندر بانجا تلجت نعم يروجو تلانجانا راشد باتنجا يلانتا مدى فندل مدى بدارتلو يروجو راشد باتنا برغدا ريمبرز مدكوسم كتلانا باي ربطان ستا ستيغا علاجنا جيسي بندن غلا ونا فيز ريمبرز مدى بكال بندنا بدرجه علاجنا علاجنا راشد باتنجا ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఈ హాస్టల్లలో ఉండే ఇలా పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళు హాస్టల్లో ఉండి చదువులు చదువుతున్నారు అలాంటి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి కాబట్టి విద్యార్థులు వచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు కాంట్రాక్టులకు ఉద్యోగులకు నిధులు పంచుతారు తప్ప విద్యార్థులకు ఎందుకు రియంబర్స్మెంట్ ఇచ్చేటందుకు మీ దగ్గర నిధులు ఎందుకు ఉండాలి అడుగుతున్నాం మా బీసీ సంఘం పక్షాన మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు పెంచుతారు అలాగే ఈరోజు పెరుగుతున్న ప్రజల దృష్ట్యా విద్యార్థుల దృష్ట్యా వాళ్ళకు ధరలు విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ ఎందుకు పెంచారని చెప్పి ఈ సందర్భంగా ఐక్యత పకాలు వెంటనే విద్యార్థుల ఐక్యత విద్యార్థులు వెంటనే విద్యార్థులు